అలాగే మనకి ఇంకా వేటూరు గారు ఇంకా మంచి మంచి పాటల గురించి మనం చెప్పుకుంటే ఓ పాపాలాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా ఓ పాపాలాలి అలాగే అన్నయ్య పిక్చర్ హిమసీమల్లో అల్లో ఏ మగ ఉంది వల్లో తన రాగాల్ని చాలా అద్భుతంగా మనకి మేలిస్తారండి. అలాగే జిలిబిలి పలుకున పలుకుల పలికి ఓ మైనా మైనా, ఇది కూడా మనకి సితార పిక్చర్. అలాగే కోకిల రావే రాణివాసము నీకు ఎందుకు, ఇవన్నీ ఒక ఎత్తు మనకి వేటూరు గారి పాటల్లో. అసలు ఎంత అద్భుతమైన పాట అండి ఈ పాట, నాకు చాలా ఇష్టం. చాలా చాలా అద్భుతమైన పాట, దానికి కీరవాణి గారి మ్యూజిక్ కూడా. ఇవి అది గుర్తు రావట్లేదు ఆ పాట. పాట కూడా బంగారు బావ, అందులో సత్యం గారు బాలుగారు పాడిన పాట అండి ఇది. ఇది పాట కూడా చాలా బాగుంటుంది, అద్భుతమైన పాట. అలాగే ఇప్పుడే మనం పాడాం జానకి గారి పాటల్లో సినిమల్లి పూవ, ఇది కూడా మనకి 16 ఏళ్ల వయసు పిక్చర్లో మనకి జానకి గారు పాడారు, మనకి వేటూరు సుందరరామతి గారు రాసిన పాట అండి. అలాగే మనకి ఇవన్నీ కూడా మనకి, ఎందుకంటే మనకి చెప్పుకున్నట్టు ఆల్మోస్ట్ మనం చాలా విశ్వనాథ్ గారి పాటలు, వేటూరి గారి పాటలు, ఇళయరాజు గారు కాంబినేషన్లో కొన్ని కొన్ని పాటలన్నీ పాడుకున్నాం కాబట్టి. కానీ మళ్ళీ మన వేటూరు గారి పాటలు స్మరించుకున్నప్పుడు ఈ పాటలను కూడా ఆణిముత్యాలన్నీ కూడా మనం కొన్ని కొన్ని ఆణిముత్యాలు స్మరించుకోవాలి, ఎందుకంటే అద్భుతమైన పాటలు అండి ఇవన్నీ. మనకి శంకరాభరణలు రాగం దానం పల్లవి నామదిలోని కదలాడు కడతే ఇవన్నీ కూడా కృష్ణ తరంగాల సారంగ కృష్ణగి ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన శంకర నాద శరీరా వేద విహ ఇవన్నీ కూడా ప్రాణముని ప్రాణమే గానం అని, అంటే అక్కడ పాటకి భావానికి తగ్గట్టుగా మనకి విశ్వనాథ్ గారు పాట సినిమాలకి తగ్గట్టుగా వేటూరు గారే రాయగలిగేవారు. ఎందుకంటే ఆ పాటకి ఇది కేవి మహాదేవన్ గారి మ్యూజిక్, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒకసారి కేవి మహాదేవన్ గారి పాటలు కూడా మనం పాడుకున్నాం. ఎందుకంటే వీరందరూ లెజెండరీ సినీ జగత్తులో లెజెండరీ పర్సనాలిటీస్ అండి ఇవన్నీ వీళ్ళందరూ కూడా. ఎందుకంటే ఈనాటి పిల్లలు ఇప్పుడు ఒక్క పాట వినండి ఎందుకు పాడుతున్నాం మనం,
పాటలో భావం ఏంటి, మనం ఆ పాటల ఉద్దేశం ఏంటి, ఆ పాట ఎందుకు రాస్తున్నారు కూడా అర్థం కాకుండా పాటలు ఉన్నాయి. కానీ ఈ పాటలన్నీ కూడా మనకి అద్భుతంగా ఉంటాయి. మనసుకు అత్తుకున్నట్టు భావం ఉంటుంది, ఆ భావానికి తగ్గట్టు ఆ రాగం ఉంటుంది, ఆ పల్లవి చరణాలు, ఆ చరణాల మేనమెట్టిన సంగీతం, ఆ సంగీతానికి తగ్గట్టు ఆ రాగం, ఆ రాగానికి తగ్గట్టు ఆ భావం, ఇవన్నీ కూడా మేళవిస్తే మనసు ఉల్లాసపడుతుంది. ఈరోజు ఎన్నో ఎన్నో రుగ్మతులు మనం వీటి వల్ల జయించగలుగుతున్నాం కాబట్టి సంగీతాన్ని వినండి. చాలామంది మానసికంగా మీరు దృఢంగా ఉండగలుగుతారు, అలాగే మానసికంగా మీరు చాలా ఉత్తేజపడతారు. మానసికంగా మీరు ఎన్నింటినో గుర్తు తెచ్చుకోండి, మన తీపి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోండి. కరోనాతో చాలామంది బాధపడుతున్నారు, భయంతో చాలామంది చచ్చిపోతున్నారు. వీళ్ళందరూ కూడా అలా కాకుండా మీరందరూ కూడా ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఈ తీపి గుర్తులన్నీ గుర్తు చేసుకుంటే మనసులో మనం చాలా ఆనందంగా ఉల్లాసంగా ఉండగలుగుతాము. వాటి ద్వారా మనం చాలా రుగ్మతుల్ని, ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోగలుగుతాం, చాలా రుగ్మతుల్ని జయించగలుగుతాం. తగిట తదిమి తగిట తదిమి తందాన నరుని నరుని బ్రతుకున్నట్టన ఈశ్వరుని తన పొంగట్టన ఆరింటి నట్ట నడుమా నీకెందుకింత తపన తెలుసా మనసా నీకి తెలిసి మెరుపులు వస్తున్నట్టు కూడా రాగానే అద్భుతంగా కదండి ఇవన్నీ కూడా. అలాగే మనకి మౌనమేళనం ఇప్పుడే పాడుకున్నాం మనం. అలాగే ఇది కూడా మనకి సాగర సంగమం పాట కూడా, ఇళయరాజు గారి మ్యూజిక్. ఇది కూడా మనకి వేటూరి గారు రాసిన పాట. అలాగే అద్భుతమైన పాటలండి. ఎంతెంత బాగుంటాయండి పాటలు మనకి చాలా కదా. అలాగే మనకి సప్తపదిలో అఖిలాండేశ్వరి, చాముండేశ్వరి, అందులో ఈ సమాసాలు మనకి ఏమైనా అర్థమైందండి మనకు ఒక పాట. నాకు ఒక భావం కూడా అర్థం కాదు నిజంగా. నేను ఉన్నమాట చెప్పాలండి, ఎందుకంటే కొన్ని పాటలు మనకు అర్థం కావు, అర్థం కాకపోయినా మనకు సంగీత జ్ఞానం ఉంది కాబట్టి ఏదో పాడేస్తాం. కానీ ఇవన్నీ కూడా చాలా మనకి వింధ్యాటవీ వాసిని యోగ సంధ్యా సముద్భాషిణి సింహాసన స్థాయిని దుష్ట బ్రహ్మక్రియ శాలిని విష్ణు ప్రియ సర్వలోక ప్రియ సర్వనాథ ప్రియ సర్వసమన ప్రియ హే బ్రహ్మచారిణి దుష్కర్మ వారిణి హే విలంబిత కేశ పాసిని మహిష మర్దన శీల భయత నర్తనలో భయత నర్తన కేళికే కాళికే దుర్గ వాగమ దుర్గ వాసిని దుర్గే దేవి. ఇదంతా కూడా మనకి ఇది కూడా ఇవన్నీ కూడా మనం పాడుకున్నాం. గోవుళ్ళు తెల్లన జానకి గారి దీంట్లో పాడుకున్నాం. గోపయ్య నల్లనా గోధూళి ఎర్రనా ఎందువల్ల గోధూళి ఎర్ర. ఇవన్నీ కూడా మనకి వేటూరు సుందరరామూర్తి గారి ఎన్నో ఎన్నో అద్భుతమైన ఆణిముత్యాలుగా మనం చెప్పొచ్చు.